फ्रेंड्स वेलकम टू अवर चैनल हसन अजीज इंग्लिश विंग्लिश मैं इन प्रीवियस वीडियो नेगेटिव सेंटेंस चूसा अंत आई एम नॉट नेनु लेनु ओके अदे पॉइंट ऑफ व्यू मन को शी इज नॉट ही इज नॉट इट इज नॉट वाटिनि मनं एमंटुन्नामु नेगेटिव गा चेप्तुन्नाम इक्कड इंटरोगेटिव मीन्स आस्किंग क्वेश्चंस ओक व्यक्तिनि एला प्रश्निंचालि అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి ప్రశ్నలని మనం ఏమంటున్నామంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో మనకు వాక్యం యొక్క చివర తప్పనిసరిగా ఉండవలసింది క్వశ్చన్ మార్కర్. ఇట్ ఈస్ కంపల్సరీ. అందుకే మీ ఇక్కడ యామ్ ఐ, ఆర్ యు, ఆర్ వి, ఆర్ దే, ఇస్ హీ, ఇస్ షీ, ఇస్ ఇట్ క్వశ్చన్ మార్కర్. Am I? Nenena? Are you? Merena? Are we? Manamena? Are they? Varena? Is he? Atanena? Is she? Amena? Is it? Adena? And in 20 point of view, in 20 questions, we have to say interrogative sentence. I think that interrogative sentence is one of the good things to go over in the question. హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ కు ముందర ఉండాలి. ఇక్కడ చూడండి, ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ వీటి ముందు భాగాన మనము సూటబుల్ హెల్పింగ్ వర్బ్ సెలెక్ట్ చేసుకొని క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు ఆర్ యు కమింగ్, ఇస్ షీ కమింగ్, ఇజ్ హీ కమింగ్, ఇజ్ ఇట్ కమింగ్, ఆర్ దే కమింగ్, ఆర్ వి కమింగ్, ఓకే, ఆర్ వి గోయింగ్, ఆర్ యు గోయింగ్, ఇస్ షీ గోయింగ్, ఇజ్ ఇట్ గోయింగ్, ఇజ్ హీ గోయింగ్. అంటే ఇంటరాగేటివ్ లో మనం హెల్పింగ్ వర్బ్ ఎక్కడ తీసుకోవాలి? బిఫోర్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ యొక్క ముందు భాగంలో మనము తీసుకోవాలి. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. లెట్ అస్ సీ. యామ్ ఐ హియర్ ఫర్ హర్? యామ్ ఐ హియర్, నేను ఇక్కడ ఉన్నానా? నేను ఇక్కడ ఉన్నానా? దేని కొరకు? ఫర్ హర్, ఆమె కొరకు నేను ఇక్కడ ఉన్నానా? క్వశ్చన్ మార్కర్. ఆమె కొరకు నేను ఇక్కడ ఉన్నానా? క్వశ్చన్ మార్కర్. దీని ఆన్సర్ ఎలా చెప్పొచ్చు? ఎస్ ఐ ఆమ్, అవును నేను ఉన్నాను. నో ఐ ఆమ్ నాట్, లేదు నేను ఇక్కడ లేను. అంటే పాజిటివ్ ఉండేటువంటి క్వశ్చన్ కి పాజిటివ్ ఆన్సర్, నెగటివ్ ఉండే క్వశ్చన్ కి నెగటివ్ ఆన్సర్. ఇక్కడ మనం ఏమంటున్నాము? ఎస్ ఐ ఆమ్, నేను ఇక్కడ ఉన్నాను. నో ఐ ఆమ్ నాట్, నేను ఇక్కడ లేను. నెక్స్ట్, యామ్ ఐ దేర్ ఫర్ దెమ్? యామ్ ఐ దేర్ ఫర్ దెమ్, నేను వారి కొరకు అక్కడ ఉన్నానా? నేను వారి కొరకు అక్కడ ఉన్నానా? ఎస్ ఐ ఆమ్, అవును నేను ఉన్నాను. నో ఐ ఆమ్ నాట్, నేను అక్కడ లేను. నేను అక్కడ లేను. యామ్ ఐ అట్ హోమ్ ఫర్ యు? నేను నీ కొరకు ఇంటి వద్ద ఉన్నానా? నేను నీ కొరకు ఇంటి వద్ద ఉన్నానా? యామ్ ఐ అట్ హోమ్ ఫర్ యు? యామ్ ఐ అట్ హోమ్ ఫర్ యు? ఎస్ ఐ ఆమ్, అవును నేను ఉన్నాను. నో ఐ ఆమ్ నాట్, లేదు నేను లేను. నెక్స్ట్, Am I at the railway station for him? For him means atani koraku. Nenu atani koraku railway station vadda unnana. Railway station vadda unnana. Am I at the railway station? Nenu railway station vadda unnana. For him, atani koraku. Dani answer ela cheppochu? Yes, I am. No, I am not. Yes, I am. Avunu nenu unnano. No, I am not. Lenu nenu akkada lenu. Am I in the garden for the plants? Nenu plants koraku, plants ante mokkala koraku garden lo unnana. Am I in the garden for the plants? Nenu mokkala koraku garden lo unnana. Yes, I am. Avunu nenu unnano. No, I am not. Lenu nenu akkada lenu. Am I in the committee for the project? నేను ప్రాజెక్ట్ కొరకు కమిటీలో ఉన్నానా? యామ్ ఐ ఇన్ ద కమిటీ ఫర్ ది ప్రాజెక్ట్? నేను ప్రాజెక్ట్ కొరకు
కమిటీలో ఉన్నానా ఎస్ ఐ ఆమ్ అవును నేను ప్రాజెక్ట్ కొరకు కమిటీలో ఉన్నాను నో ఐ యామ్ నాట్ నేను ప్రాజెక్ట్ కొరకు కమిటీలో లేను am i in the classroom నేను క్లాస్ రూమ్ లో ఉన్నానా ఫర్ ది క్లాస్ నేను క్లాస్ కొరకు క్లాస్ రూమ్ లో ఉన్నానా ఎస్ ఐ యామ్ నో ఐ యామ్ నాట్ ఇది మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్ పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ లో ఆన్సర్ వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనము ఈ విధంగా మనము డిస్కస్ చేయాలి ఓకే ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఆమ్ ఒకవేళ మనకు ఏదైనా మనకు ఆర్ యు అనుకోండి ఆర్ యు హియర్ ఆర్ యు దేర్ ఆర్ యు అట్ హోమ్ ఆర్ యు అట్ ద బస్ స్టేషన్ ఆర్ యు అట్ ద రైల్వే స్టేషన్ ఆర్ యు ఇన్ ద గార్డెన్ ఆర్ యు ఇన్ ద కాన్ఫరెన్స్ ఆర్ యు ఇన్ ద కమిటీ ఆర్ యు ఇన్ ద క్లాస్ రూమ్ ఒకవేళ మనకు ఇస్ హి ఇస్ హి హియర్ ఇస్ హి దేర్ ఇస్ హి అట్ హోమ్ Is he at the bus station? Is he at the railway station? Is he in the garden? Is he in the conference? Is he in the committee? Is he in the classroom? Okay. But is he here? అతను ఇక్కడ ఉన్నాడా? అతను అక్కడ ఉన్నాడా? అతను ఇంటి వద్ద ఉన్నాడా? అతను రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాడా? అతను బస్ స్టేషన్ వద్ద ఉన్నాడా? అతను ఎయిర్పోర్ట్ వద్ద ఉన్నాడా? అతను గార్డెన్ లో ఉన్నాడా? అతను కాన్ఫరెన్స్ లో ఉన్నాడా అతను కమిటీలో ఉన్నాడా అతను క్లాస్ రూమ్ లో ఉన్నాడా అతను జంక్షన్ వద్ద ఉన్నాడా అతను ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్నాడా అతను థానా దగ్గర ఉన్నాడా అతను బంగ్లా దగ్గర ఉన్నాడా అతను అజంతా థియేటర్ వద్ద ఉన్నాడా 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 అని నువ్వు క్వశ్చన్ చేసినప్పుడు ఈ ఫార్మాట్ నువ్వు రిమెంబర్ ఐ మీన్ గుర్తించుకోగలిగితే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ టు ఫ్రేమ్ మెనీ ఆఫ్ క్వశ్చన్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ క్వశ్చన్స్ ఎప్పుడైతే ఫ్రేమ్ చేయాలనుకుంటావో యు టేక్ ద హెల్పింగ్ వర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ కు ముందర నువ్వు హెల్పింగ్ వర్బ్ అప్లై చేసి యు ఫ్రేమ్ మెనీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీకు ఇచ్చాను కదా సేమ్ ప్యాటర్న్ యు ఫాలో దట్ కేవలం ఇది మాత్రమే కాదు యామ్ ఇస్ ఆర్ మాత్రమే కాకుండా ప్రతి హెల్పింగ్ వర్బ్ కూడా నాలుగు రూపాలను కలిగి ఉంటుంది ఒకటి పాజిటివ్ నెగటివ్ ఇంటరాగేటివ్ నెగటివ్ ఇంటరాగేటివ్ డు డు నాట్ ఇప్పుడు ఐ డు I don't. Do I? Don't I? Okay. I will. I won't. Will you? Won't you? Okay. Later, in coming classes, we discuss. Okay. ఈ విధంగా మనము ఈ యొక్క ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ఈ విధంగా ఫ్రేమ్ చేసుకొని నీవు నీ ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మీరు హెల్పింగ్ వర్బ్ అనేది యూ టేక్ బిఫోర్ సబ్జెక్ట్ ఓకే లెట్ అస్ సీ ద నెక్స్ట్ వీడియో